కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి మరీ ఎవరిని బయటకు రావద్దంటే కొంతమంది ఆ నిబంధనను టేకిట్ ఈజీగా తీసుకుంటున్నారు. విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఊరికే బయట తిరుగుతున్న వారికి విజయవాడ సబ్ కలెక్టర్ రామచంద్ర తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల చేతిలో లాఠీలు లేకపోవడంతో ఆయన తన కారులో తెచ్చుకున్న లాఠీ పట్టుకుని హల్చల్ చేశారు. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. విజయవాడ నగరంలో విచ్చలవిడిగా ఎవరైతే తిరుగుతున్నారో రోడ్ల మీద వారిని కట్టడి చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ రామచంద్ర స్వయంగా కూడా చేతుల లాఠీ పుచ్చుకొని రంగంలో దిగారు. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోనటువంటి మన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాదాపుగా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నప్పటికీ కూడా వారి చేతుల్లో లాఠీలు లేకపోవడంతో స్వయంగా డెప్యూటీ సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సబ్ కలెక్టర్ స్వయంగా పట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకు అందరిని కూడా పిలిచేయని స్పష్టంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకంటే ఈ పరిస్థితి సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ఈ బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేటువంటి విషయాన్ని ఆయన అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సానుకూలమైనటువంటి ధోరణిలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రజలు దాదాపుగా 1 గంట 2 గంటల సమయం కావాల్సినప్పటికీ కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా రోడ్ల మీద తిరగటం ఏదైతే ఉందో దాన్ని మాత్రము అధికారులు అయితే కనుక జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పక్కన అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా సహకరించాలి అనేటువంటి కోణంలోనే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా సహకరించకపోతే కనుక ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాలి, అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలి. ఎవరు కనుక బయటకు రాకపోతే కనుక ఇటువంటి వ్యవహారంలో అంటువ్యాధులు ఏదైతే ఉన్నాయో ఎపిడెమిక్ కాకుండా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది ఒక పక్కన ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తా ఉంది, ఈ ఎపిడెమిక్ను అడ్డుకోవాలంటే కనుక ఖచ్చితంగా కూడా లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. పాటించకపోతే కనుక అది ఇబ్బంది వస్తున్నటువంటి నేపథ్యంలోనే యావత్తు దేశం మొత్తం కూడా స్ట్రక్ డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్ట్రక్ డౌన్ అయినటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఎవరికి వాళ్ళు బయటకు రావడం, ఎవరికి వాళ్ళు ఏ విధంగా చేయటం అనేది కూడా ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి కోణంలోనే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పరిస్థితులు దాదాపుగా సమయం ఉదయం పూట లాక్డౌన్ రిలాక్సేషన్ ఇచ్చి సడలింపు ఇచ్చి నిత్యావసర సరుకులు కావచ్చు మిగిలినటువంటి కావచ్చు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తెచ్చుకునేందుకు అనుమతించినప్పుడు కూడా ఆ సమయం దాటిన తర్వాత కూడా ఇలా ఎవరికి వారు విచ్చలవిడిగా రోడ్ల మీదకి రావడం అనే దాన్ని పూర్తిగా కూడా అధికారులు అంగీకరించినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే పోలీసు యంత్రం కావచ్చు, అధికారులు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ఓ పక్కన కనుక పోలీసులు కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరిస్తే కనుక వారి పైన విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే కనుక ఎవరు కూడా సానుకూలమైనటువంటి ధోరణిలో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు స్వయంగా కర్ర పట్టుకున్నారు, ఏమనుకోండి? ఏం లేదు, కరోనా ఈజ్ అ సీరియస్ ఇష్యూ. కలెక్టర్ గారు కూడా అన్ని చోట్ల లాక్డౌన్ ప్రకటన కూడా చేయడం జరిగింది బై ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. సో ఆఫ్టర్ 10 o'clock నో బడీ షుడ్ కమ్ అవుట్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ కమాడిటీస్కి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ విత్ ద పాసెస్ దే క్యాన్ కమ్ అవుట్. దే ఆర్ బీయింగ్ మానిటర్డ్. ఎక్కడ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వ్యాలిడ్ పాసెస్ చూపించి మాత్రమే అలో చేస్తాము. అండ్ ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్ దట్ చాలామంది యూనో క్యాజువల్గా బయట వస్తున్నారు. సో దాట్ షుడ్ నాట్ హ్యాపన్. సో దాట్ ఇన్ ద కోఆర్డినేషన్ ఆఫ్ పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ దట్. దాదాపుగా స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లోనే దాదాపుగా గంట నుంచి ఇక్కడ మేము ఉన్నాము. విచ్చలవిడిగా తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎంత ఫోర్స్ ఉన్నటువంటి ఇక్కడ ఏ విధంగా ఉంటే కనుక అర్బన్ రూరల్ అర్బన్లో కావచ్చు పరిస్థితి ఎలా ఉండేటువంటి పరిస్థితి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రజల అధికారుల ప్రభుత్వమా పోలీసులా లేకపోతే ఎవరు తీసుకోవాలి? ఇక్కడ కూడా ఏది కూడా నేను ఆల్మోస్ట్ వచ్చినప్పటి నుంచి అన్వాంటెడ్ వెహికల్స్ కానీ ఏమి లేదు. ఆల్ ఆఫ్ దమ్ హ్యావ్ సమ్ పర్పస్ ఫర్ దట్ దే ట్రావెలింగ్ అరౌండ్, అంతే. అది తప్పితే ఇక్కడ ఎక్కువ ఉంది వేరే చోట్ల తక్కువ ఉంది అనేటి ఏం లేదు. అన్ని చోట్ల పోలీస్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఆల్సో అర్బన్ తహసీల్దార్స్ అండ్ కార్పొరేషన్ పీపుల్ ఆర్ రోమింగ్ అరౌండ్, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఏం లేదు, జనాలు ఆఫ్టర్ 10 o'clock కొంచెం 1/2 hour 1 hour ఎక్స్ట్రా బయట వస్తుంటారు. వాళ్ళు కూడా మనం వెళ్ళి కన్విన్స్ చేసి గట్టిగా చెప్పి లోపల పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలకైతే కనుక కూడా కొంచెం కన్విన్స్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి అనేటువంటి ఒక ధోరణిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ రామచంద్ర చెప్తా ఉన్నారు. ఎందుకంటే బాధ్యత అనేది ఖచ్చితంగా కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి వాటి విషయంలో సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక కరోనాని అడ్డుకునేందుకు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వము మొత్తం వ్యవస్థ అంతా పనిచేస్తుందో ఆ వ్యవస్థకు సానుకూలంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్నారు. ఇది పరిస్థితి.